జిల్లా కేంద్రంలో పెట్రోల్ కు బదులు నీళ్లు రావడం పురా ఆశ్చర్యం చేస్తుంది. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ సంస్థ వారు నడుపుతున్న హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కు బదులు నీళ్లు రావడంతో ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన వాహనాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద కొందరు ఆందోళనదారులు ప్రస్తుతం మనం చూస్తున్నాం విధ్వంసంలో ఏదైతే పెట్రోల్కు సంబంధించి బాటిల్లో పెట్రోల్ నింపితే వాటర్ రావడం కూడా గమనిస్తున్నాము. ప్రస్తుతానికి ఇది ఏదైతే ఆర్టీసీ సంస్థ నుంచి వాళ్ళు ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా అది ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతానికి కూడా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పెట్రోల్ వాటర్ బాటిల్లో దాని అయితే ఏదైతే బండ్ల నుంచి కూడా ఇప్పుడు వాహనాలు కూడా పూర్తిగా చెడిపోతున్నాయి. గత కొన్ని రోజుల వాహనాలు కూడా ఇబ్బంది అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పెట్రోల్ కూడా మేము చెక్ చేశాము. దానికి సంబంధించి తీరా పెట్రోల్ బాక్స్ల నుంచి కూడా ఓపెన్ చేస్తే పెట్రోల్ బదులు నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పెట్రోల్ బదులు నీళ్లు రావడంతో కూడా ఇక్కడ భారీగా చేరుకొని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ సంస్థ నుంచి కూడా నడపడము ప్రభుత్వం నుంచి కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రభుత్వ సంస్థకు సంబంధించిన చాలా ఎక్కువ వినియోగదారు కూడా ఇక్కడే పోయించుకునే ప్రయత్నం చేశారు. కానీ దీనిలో పెట్రోల్కి బదులు నీళ్లు రావడంతో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద కొందరు ఉన్నారు. సార్ చెప్పండి, ఏది పెట్రోల్కి ఎలా వచ్చింది? ఏమో సార్, నేనైతే 8:40కి పెట్రోల్ పోయించుకున్నాను సార్. బండి ఇంట్లో పెట్టి స్నానం చేసేసి రెడీ అయితే అది స్టార్ట్ కావట్లేదు సార్. మళ్ళీ కొద్ది దూరం పోయినాక దుబ్బుకుంటూ పోయిన మెకానిక్ దగ్గరికి. ఆయన ఏం చేస్తున్నారంటే, మీరు చెక్ చేయండి సార్, ఒకసారి అంటే ఆయన తీసేసి చెక్ చేశారు. మొత్తం ఇట్లా వాటర్ వచ్చింది. ఫస్ట్ వాటర్ వచ్చింది అంటే కిందికి వెళ్ళి తీశారు. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ వచ్చింది, తర్వాత పెట్రోల్ వస్తుంది. అంటే ఇప్పుడే వచ్చిందా, ఇంతకుముందు గతంలో ఏమన్నా వచ్చింది? గతంలో ఎప్పుడు రాలేదు సార్, వేరే పెట్రోల్ పంపులలో పోసుకునేటప్పుడు. ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ చేసి ఇట్లా స్కూల్లో డ్రాప్ చేసి ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా వచ్చింది. ఇక్కడ ఉంది కదా, ఖాళీగా ఉంది కదా అని ఎంచుకొని ఇంటికి వెళ్ళినాం అన్నట్టు. మీరు ఎప్పుడు పోసుకున్నారు కబ్దాల? 7:40 సార్, 7:40 సార్. ఉదయం నుంచి 7:40 వేసుకున్నా సార్. నేను ఉదయం మార్కెట్కి వచ్చినా, నేను పెట్రోల్ లేనందుకు నేను వేయించుకున్నా. మొత్తం మాకి పోతుంటే సార్ మొత్తం నడిపితేలా బండి ఆగిపోయింది. తర్వాత స్టార్ట్ అవ్వలేదు సార్, స్టార్ట్ అవ్వలేదు బండి. నేను ఆడ నుంచి దొక్కుండా పోయినా సార్. పోయిన తర్వాత నేను పోయిన తర్వాత సరే అని వెనక సరి 3 బండ్లు వచ్చినాయి సార్. సేమ్ ఇదే కేసు సార్. ఇట్లా అయిపోయింది సార్, ఉదయం నుంచి సార్, 3 గంటల సార్. వాళ్ళు ఏం చెప్తున్నారు? రెస్పాన్స్ ఇస్తలేదు సార్. ఎవరు వేస్తాం వేస్తాం, డిఎం సార్ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు చెప్తున్నారు సార్. 3 గంటలే సార్. ఉదయం నుంచి టిఫిన్గా చేయాలి సార్, నేను టిఫిన్గా చేయాలి. మీరు ఎంత పెట్రోల్ పోసుకున్నారు, ఎంత వచ్చిందని? మేము 250 రూపాయలు పెట్రోల్ వేయించుకున్నాం సార్. 9 గంటలకు వచ్చాము. ఏదో మా బండి ప్రాబ్లం ఏమనుకో, మేము ఇక్కడనే పెట్రోల్ వేయించుకొని జర్రా జస్ట్ ముందరకు పోయాం. బండి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఎక్సలేట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇక మెకానిక్లు 10 తర్వాత ఓపెన్ చేస్తారు కదా, 10 తర్వాత అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే సేమ్ ఇదే ప్రాబ్లం. ఇదే ఈసార్లు చూసాం, మేము కూడా చూసి ఇది ఓపెన్ చేస్తే మొత్తం ఇదే ఉంది. ఇక్కడ అడిగితే మొత్తం వాటరే ఉంది. వాటర్ అంటే వీళ్ళు ఏమంటారు, విత్తనాలు ఏదో ఏదో చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఏదో ఇష్యూ చేసినట్ట కదా అది చెప్తున్నారు. 9 గంటల 15 నిమిషాలకు ఇక్కడ పెట్రోల్ పోయించుకున్నాం. ఇప్పుడు 12 అవుతుంది. ఎలాంటిది ఏం లేదు సార్, వస్తున్నాడు 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 అంటున్నాడు. మా పనులన్నీ వేస్ట్ అయిపోయాయి సార్. గత ఉదయం నుంచి మేము ఉదయం 9 గంటలకు పెట్రోల్ పోసుకున్నాను. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు రావట్లేదు. దీని మీద కూడా ఎవరు స్పందించట్లేదు ప్రభుత్వానికి సంబంధించిన. కాబట్టి ఆర్టీసీ సంబంధించిన వారికి ప్రస్తుతం డిఎం కానీ ఆర్ఎం కానీ వస్తుందనే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మరికొందరు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది భయ మై సుభా మై యాపే గాడీ మే పెట్రోల్ ఖతం హోగా మే రాతో మే క్లాక్ టవర్ కే పాస్ హోగా తో యాపే లేకే ఆకే పెట్రోల్ దలా దలానే పర్ క్యా హోగా మేరకు ఫిర్ క్లాక్ టవర్ పే జాకే గయ తక్ గాడీ ఆటోమేటిక్ ఖుద్ బా ఖుద్ ఆఫ్ హోగీ. ఆఫ్ హోనే పర్ మే క్యా కరా బోలే తో ఫిర్ జాకే మెకానిక్ కో బతాయా తో ఉన్ బోలా నహీ భాయ్ స్విల్ పంప్ చలేగా బోల్ కే బోలా దేఖే తో పెట్రోల్ తో దలాయా మే తో నీ ఆ రా హో అభీ భీ ఆప్కో బతా రా హూం కి మే షోరూమ్ సే ఆ రా హూం సీధా తో మేరకు ఇంటిమేషన్ ఆయా కి యహాన్ పే యాక్షన్ చల్ రా బోల్ కే మే ఆకే చెక్ కరా తో షోరూమ్ మే బోరా కే స్విల్ పంప్ చలేగా 5000 రూపాయ హోనా బోల్తా కౌన్ దేతే జిమ్మేదారీ ఇస్కీ అబ్ ఆ పెట్రోల్ పంప్ పే ఆకే మే బాత్ కర్నా యహాన్ పే ఆయా మేరకు కుచ్ భీ హో ఇన్సాఫీ కర్నా హై అబ్ యహాన్ పే మేరకు. ఇది ఇక్కడ తాజాపడుతూ ఉదయం నుంచి కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ చేరుకున్న ఇంతవరకు అధికారులు ఏదైతే సంబంధించిన డిఎం కానీ ఆర్ఎం కానీ ప్రభుత్వ సంబంధించిన కూడా పట్టించుకోవట్లేదు. దాదాపు మా బండి కూడా పాడైంది అన్నట్టు దాదాపు 20-30 మంది కూడా ప్రస్తుతం ఆగ్రహిస్తారు. ఇదాగే కొనసాగుతుంది ఆందోళన కూడా భారీ ఎత్తున చేపడతానని కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వెంటనే చర్యలు తీసుకోవాలి, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ కోరుతున్నారు. కెమెరామెన్ అల్తాఫ్తో మణిప్రసాద్, సివిఆర్ న్యూస్, మహబూబ్ నగర్. లేదు.